ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలకు అని మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. కానీ ఈరోజు దురదృష్టం, బాధాకరమైన విషయం, అమ్మంటే నాకు చాలా గౌరవం. అమ్మ, మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టలేదు, చాలా గౌరవంగానే చూస్తున్నాను. కానీ మీరు అతి ఆలోచనతో ఎవరు మాట విన్నారో నాకు అర్థం కాలేదు. ఏది పడితే అది యూట్యూబ్లో మాట్లాడడం, అది మీకు ఏదో సరదా అనిపించింది. దానివల్ల వచ్చే పరిణామాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. సో అందుచేత నేను మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా, రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ ద్వారా ఆల్ ఛానల్కి నేను ఈ వీడియో ఇస్తున్నాను. సో నేను మీ మీద ఏదో చెడు చేయడానికో, మీ మీద ఏదో కక్ష తెచ్చుకోవడానికో నేను ఈ వీడియో పెట్టాను. కానీ మీరు చేసిన పనికి ఆ దండను వేరే అనుభవించాలి. సో ప్రజలకి మీరు ఏదో గొప్ప సందేశం ఇచ్చినట్టు నేను ఫీల్ అయిపోతున్నాను. నేను ఏమేం చేశాను, మీకు ఏం ద్రోహం చేశానో మీకే తెలియాలి. నాకు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియాలి. నేను ఏ ద్రోహం మీరు చేయలేదు. నా కన్నతల్లిలా, నా కన్నబిడ్డలా, నా పిల్లలాగా గౌరవించాను. అది మీరు నిలబెట్టుకోలేదు. సో అందుకే ఈ వీడియో చేయాలని నేను అనుకున్నాను. దయచేసి ప్రతి ఛానల్ వాళ్ళు కూడా మన అంటే నేను నా తప్పుంటే నేను దండను నేను ఎప్పుడు చేసాను. నా తప్పు లేనప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఒక సింహంలాగా బ్రతికినాను, సింహంలాగానే చనిపోవాలి, అదే నా కోరిక. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా అమ్మని నేను దూషించాలి, అదే ఆ తల్లిని నేను అవమానించాలి. ఆ తల్లి చేసిన లూజ్ స్టాప్ వాయిస్, ఆ వాయిస్ని కంట్రోల్ చేస్తే ఇంకా చాలా పరిణామాలు. ఒక చిన్న గుండె సూచించుకున్న సెప్టిక్ అవుతుంది. ఆ సెప్టిక్కి టీటింగ్ మిషన్ వేసుకోవాలి కనుక ఆ టీటింగ్ మిషన్ లాంటిదే నేను మెడిసిన్గా నా మాటల ద్వారా అందజేస్తున్నాను. దయచేసి అమ్మ మీరు అపార్థం చేసుకోండి. మీరు చేసిన తప్పు, మీరు నాకు తెలియకుండా కొన్ని వీడియోలు పెట్టారు, చాలా తప్పు. ఇవాళ నాకు తెలిసిన తర్వాత నేను వీడియోలు పెడతాను. లాస్ట్కి చొప్పులు కాడ నాకు వంట ఏర్పాటు చేసి మాకు పెట్టేసింది అమ్మ. ఇంకా నేను ఏదైనా వండుకోవాలన్నా ఏడ వండుకోవాలి, లేదా గ్యాస్ రాదు. ఈ బాత్రూమ్ కదా, ఇది నచ్చితే అందరికీ భోజనం పెట్టాను అని యూట్యూబ్లో చెప్పుకుంటాను, నచ్చకపోతే అందరూ వచ్చి దొంగతనాలు చేసుకొని వెళ్ళిపోతారు. ప్లేట్లు కడగను ఇంకో ఏర్పడుకుంటే లాస్ట్ నాకు ఇచ్చిన ప్లేట్ నేను పడేసేసి ఆ మేడం గారు ఊరేగా సిరిది. సరే ఎనీవే ఏదేదో చెప్తుంది నా ఫ్రెండ్స్ వస్తున్నారని. అవును వస్తారు, ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు వస్తారు, బిజినెస్ గురించి ఛానల్స్ గురించి మాట్లాడడానికి వస్తారు. సో వాళ్ళు ఎవరిని వస్తే గుర్తు కూర్చేస్తాను, అది విసిరేస్తాను. ఎంత దారుణం వీడియోలు ఏమో మేము నా జీవితంలో నా అనుభవంలో ఎన్నో చూశాను, కానీ ఇంత శాడిజం ఈ దారుణానికి అటు పడేసి వెళ్ళిపోయామంటే అంటే వంట రూమ్లో గ్లాసులు గిన్నెలు కూడా దొంగిలించుకుని వెళ్తారా నా ఫ్రెండ్స్, అంత దారుణమా? అంటే నీకు ప్లేట్ పని మనిషిని పెట్టుకునేది నువ్వే, పనితనంగా మాట్లాడేది నువ్వే, ఏందమ్మా ఇవన్నీ? అమ్మా డబ్బు శాశ్వతం కాదు, మనసు శాశ్వతం. నేను చనిపోతే నువ్వు ఏమైపోతావు అనే బాధతో, భక్తితో, ప్రేమతో ఎస్ఆర్కే సాయిబాబా పెట్టిస్తే దాంట్లో డబ్బులు 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 డబ్బులు. నేను ఏం చేసినా నా బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా నీకు తెలుసు. నేను నిన్ను నమ్మి ఇంత చేస్తే నువ్వు టక్కన ఆ రోజు అనేసావు, మందులో ఉన్నాడు కదా ఏదో కట్టేద్దామని. మందులో ఉన్నాడు కానీ నేను మెంటలు నా కొట్టాను, నాకు అన్నీ తెలుసు. నేను శతముదురుగాన్ని ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే నీకు కరెక్టు. లే, ఇప్పుడు నా కన్న కొడుకు, నా కన్న కూతురు నేను అలాగా వదిలేసి అలా నుంచున్నా వచ్చేది. నువ్వేమనుకుంటున్నావు అంటే నీ వయసుకి ఇది కరెక్ట్ కాదు, నన్ను వదిలే వెళ్ళిపోతాను అంటున్నావు. నిన్ను వెళ్ళిపోమని నేను చెప్పలా, నువ్వు వెళ్ళిపోతే నీ ఇష్టం. హోటల్లో పెట్టుకుంటాను, ఎన్నెన్నో ఎత్తుగడలు ఎత్తుగడలు ఇప్పుడు చిట్టి వేసుకున్నావు, వడ్డీలు ఇప్పించుకుంటున్నావు. నేనేమనలేదే, అమౌంట్లో అన్నీ ఇంకా రెంట్లు అవి అన్నీ నేను కట్టుకుంటున్నా, నువ్వేం కట్టలా. నువ్వు మొన్న ఒక నెలది కట్టిన దానికి ఆ డబ్బులు కూడా మళ్ళీ నువ్వు తీసేసుకుంటావు కదా, నీకు తెలుసు కదా నీ అంతరాత్మం కదా. కానీ ప్రజలకు ఏం చెప్తున్నావు, నేను కట్టా, నేనే యజమానురాలు. ఎంత దారుణమమ్మా, ఇది తప్పమ్మా.
అట్లా నన్ను ఎలా పెట్టారో. నువ్వు పెట్టావు ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు బిజినెస్తో చేస్తున్నావు. కానీ ఆ రోజు అమ్మ ఇప్పటికి నాకు గౌరవం నువ్వంటే. అందువల్ల డబ్బు వచ్చిన మతంతో మారకూడదమ్మా. నన్ను పిల్లిని వేసి నాలుగు గోళ్ళ గదిలో ఆడిస్తాను అనుకుంటున్నామో చాలా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ప్రజలకు తెలుస్తుంది, రాకేష్ మాస్టర్ ఐ డోంట్ కేర్, నోబడి లెక్క లేడు. అలాంటి అమ్మని లెక్క చేసి అమ్మ అని గౌరవించా, ఆ అమ్మ మాటను నువ్వు తీసేసుకున్నావు, నువ్వు ఏదేదో చేసేసుకుంటావు, నీ ఇష్టం తల్లి, దండం. నువ్వు వచ్చిన విధానాలు ఏంటి, నువ్వు చేసే ఒక పనితనాలు ఏంటో ప్రజలకు తెలియాలి. నెక్స్ట్ ఈ యొక్క వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మని కించపరచడానికి కాదు, ఒక స్త్రీ అంటే నాకు గౌరవం. సో ప్రతి ఆల్ ఛానల్ కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే ఎప్పుడైతే క్రమశిక్షణ తప్పుతారో అది పబ్లిక్లోకి వెళ్ళాలి. అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, అందువల్ల నా తప్పు ఉంటే డెఫినెట్గా దండన నేను వహిస్తాను. కానీ ఇది ఆల్ ఛానల్లో వాడుకోవాలని నేనే కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే ఈ వీడియోని వాడుకోండి. ఓకే, జై కాళమ్మ తల్లి, జై జై కాళమ్మ తల్లి, జై జవాన్, జై కిసాన్.